హాస్పిటల్స్ లో జిమ్స్, కసరత్తుల ట్రీట్మెంట్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నమస్కార్ హైదరాబాద్ అండ్ గ్లామోన్ మిస్ అండ్ మిసెస్ ఇండియా అండ్ డూయింగ్ ఇస్ ఆడిషన్ ఇన్ 39 సిటీస్ అండ్ 60 కంటెస్టెంట్ అండ్ ఆఫ్టర్ దిస్ 35 కంటెస్టెంట్ గోయింగ్ టు మలేషియా అండ్ వీనర్ ఆఫ్ కోర్స్ ఆప్కే సామ్నే హై హేమలతా జీ ఆప్కే హైదరాబాద్ సే హై ఆర్ కాఫీ టఫ్ కాంపిటీషన్ థా జిస్మే సే వీనర్ ఇన్హోనే బహుత్ మెహనత్ కియా తో ఆజ్ గ్లామోన్ మిసెస్ ఇండియా బనే హుయే సో దట్స్ ఇట్ ఇస్కే బాద్ హమారా స్టార్ట్ హో రహా హై గ్లామోన్ మిస్ వరల్డ్ మిస్ వరల్డ్ హో రహా హై జో హమారా స్టార్ట్ హో రహా హై 149 కంట్రీస్ మే జో వీనర్ బనే హై యా జో వీనర్ బనే హై వో హమారే మిస్ వరల్డ్ కే లియే జాయేంగే మిసెస్ వరల్డ్ కే లియే తో ఇస్కా జో షో హోగా ఫినాలే హోగా వో ప్యారిస్ మే హోగా సో అబ్ ఉస్కీ తయారీ హేమలతా జీ కరేంగే యా ఓకే హాయ్ అందరికీ నమస్కారం. మీకు అందరికీ తెలుసు నేను ఫిలిం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంటున్నాను అండ్ టీవీ సీరియల్స్ చేస్తున్నాను. ఫస్ట్ జెమినీ టీవీ యాంకర్గా స్టార్ట్అప్ చేశాను. నా పేరందరికీ మీకు తెలుసు అనుకుంటాను కదా, హేమలతా రెడ్డి. సో ఫిలిం ఇండస్ట్రీలో జెమినీ టీవీ యాంకర్గా చేస్తూ తర్వాత సీరియల్స్ అవన్నీ యాక్ట్ చేస్తూ ఒక ఫిలిం తీయాలని చెప్పి ఒక ప్రొడ్యూసర్గా యాక్ట్ చేస్తూ ఒక ఫిలిం తీశాను నిన్నే చూస్తూ మూవీ. దాని తర్వాత మూవీ అయ్యి గ్యాప్ వచ్చిన తర్వాత కోవిడ్ గ్యాప్లోని నేను ఫ్యాషన్ షోకి ఆడిషన్కి వెళ్ళాను. నార్మల్గా సింపుల్గా వెళ్దామా వద్దా అన్న ఒక దాంట్లో వెళ్ళాను. వెళ్ళి ఆడిషన్ వైజాగ్ రిప్రజెంట్ చేస్తూ వెళ్ళి ఇచ్చాను ఆడిషను. జస్ట్ ఆఫ్టర్ దట్ నాకు వన్ ఇయర్ తర్వాత మేడంకి కొంచెం యాక్సిడెంట్ అయ్యి మాకు ఫోన్లోనే సెక్షన్స్ అన్నీ అయినాయి. సో జరగడం జరిగింది అవన్నీ. తర్వాత మలేషియా ట్రిప్ అని చెప్పారు. సో ఇదంతా జరుగుతుందా లేదా అని ఒక దాంట్లో ఉన్న సమయంలో ఒక సడన్లీ కాల్ వచ్చింది. సో వీఆర్ గోయింగ్ టు ట్రావెలింగ్ మలేషియా అని చెప్పి సో మలేషియా వెళ్ళాం. 1 వీక్ ట్రిప్. ఈ 1 వీక్లో ఫస్ట్ డే 1 నుంచి వాళ్ళు ఫస్ట్ క్లాస్ ఇది అంటే సెక్షన్ వైజ్గా వాళ్ళు మమ్మల్ని ట్రైన్ చేస్తూ ఉన్నారు. సో ట్రైన్ చేసిన దాంట్లో అందరికీ ట్రైన్ అయిపోయిన తర్వాత లైక్ లాస్ట్ మూమెంట్లో ప్రీ జడ్జ్మెంట్ క్వశ్చన్స్, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, టాలెంట్ రౌండ్ ఇవన్నీ రౌండ్స్ అని పెట్టిన తర్వాత వాళ్ళు జడ్జ్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఫైనల్ రౌండ్లో జడ్జ్మెంట్స్ ఇచ్చారు. సో ఇప్పుడు జడ్జ్మెంట్ అయిన తర్వాత మీ ముందుకు నేను మిస్ ఇండియా కాంపిటీషన్లో విన్నర్ అయ్యి మీ ముందుకు వచ్చాను. దాట్స్ ఇట్. థ్యాంక్ యూ.